చాలా మంది అమ్మాయిలకి ఎక్కువ కోపం వస్తుంది ఊరికే బుస్ బుస్ అంటారు అని చెప్పి చిన్న మిత్తుంది కానీ నిజానికి చెప్పాలి అంటే అబ్బాయిలకే ఎక్కువ కోపం వస్తుందండి అబ్బాయిలకి ఏమైనా తక్కువ అబ్బాయిలకి కూడా కోపం వస్తుంది అబ్బాయిలు ఎలా కూల్ అవుతారో నాకు తెలియదు కానీ అమ్మాయిలకైతే ఒక చాక్లెట్ ఇస్తే హ్యాపీగా కూల్ అయిపోతారు నిజం అమ్మాయిలకు ఎప్పుడైనా కోపం వచ్చింది అనుకోండి ఒక చాక్లెట్ ఇచ్చి చూడండి చాక్లెట్ ఎంత ఫాస్ట్ గా మెల్ట్ అవుతుందో అమ్మాయిలు కూడా అంతే ఫాస్ట్ గా మెల్ట్ అవుతారు చాక్లెట్ అంటే ఇష్టం ఉన్నని అమ్మాయిలు చాలా తక్కువగా ఉంటారు అంటే కోపంని బట్టి చాక్లెట్ అండి అలా అని పెద్ద పెద్ద కోపం తెప్పించేసి ఇంత చిన్న చాక్లెట్ ఇస్తే మటుకి కష్టం సో చిన్న చిన్న కోపాలకి పెద్ద పెద్ద చాక్లెట్స్ ఇస్తే మేము మెల్ట్ అయిపోతాం ఏమంటారు నిజమే కదా సో ఈ రోజు నేను చూపించే రెండు రెసిపీస్ చూసారంటే మీరు మెల్ట్ అయిపోతారండి ఎందుకంటే అంత మంచి రెసిపీస్ తో ఈ రోజు స్వప్న రెడీగా ఉంది మరి షో స్టార్ట్ చేద్దామా హలో అండ్ వెల్కమ్ టు మీ కోసం ఈ రోజు మనకి ఫస్ట్ మెయిల్ రాసింది జోహానా మెండోజా ఏమని రాసింది అంటే హై స్వప్న ఆంటీ హోప్ యు ఆర్ డూయింగ్ వెల్ ఐఎమ్ జోహానా మెండోజా హలో జోహానా ఎలా ఉన్నావు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా మీకోసంకి మెయిల్ రాసినందుకు ఇలాగే మీకోసంని సపోర్ట్ చేస్తూ ఉండండి ఐఎమ్ ఏ 16 ఇయర్స్ ఓల్డ్ మై హాబీస్ ఆర్ కుకింగ్ అండ్ పెయింటింగ్ ఐ వాచ్ యువర్ షో విత్ మై మామ్ ఎవ్రీ డే అండ్ ఐ రియల్లీ లవ్ ద వే యూ కుక్ అండ్ యువర్ రెసిపీస్ ఆర్ అమేజింగ్ థ్యాంక్ యూ సో మచ్ అమ్మా బిఫోర్ ఐ రిక్వెస్టెడ్ యూ టు షేర్ ఎ సింపుల్ రెసిపీ టు మ్యాక్రోన్స్ అండ్ ఐ లవ్డ్ ద రెసిపీ ఆఫ్ మ్యాక్రోన్స్ యూ మేడ్ ఇన్ యువర్ షో మీకోసం I tried it and it came out awesome. I want you to please show me simple recipe of chicken cow sui. I had this dish named chicken cow sui at Bristow in Hyderabad and it was delicious. Could you please share a simple recipe to make chicken cow sui? Thank you. అని చెప్పి మనకి జోహానా మెయిల్ రాసింది. తప్పకుండా జోహానా నువ్వు అడిగినట్టుగా చికెన్ కౌ సుయ్ ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. మరి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా పెట్టుకుందాం. సో ఇప్పుడు చికెన్ కౌ సుయ్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఫస్ట్ స్టెప్ మనం చిల్లీ ఆయిల్ తయారు చేసుకోవాలి. దానికోసం ఈ ప్యాన్ ఆన్ చేద్దాం. చిల్లీ ఆయిల్ చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త, ఎందుకంటే మనం నూనెలో ఎక్కువ కారం వేసి ఫ్రై చేస్తాం, ఆ స్మెల్ భరించలేమన్నమాట. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తుమ్ములు వచ్చేస్తాయి. అందుకే ఒకసారి ఆయిల్ చేసిన తర్వాత దాని మీద మూత పెట్టి సైడ్ పెట్టేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మనం ఇందులో ఆయిల్ వేసుకుంటాం. కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది. ఫస్ట్ ఆయిల్ని మటుకి బాగా వేడి చేసుకోవాలి. దీన్ని మనం చిల్లీ ఆయిల్ తయారు చేస్తున్నాం. చిల్లీ ఆయిల్ ఎలా ఉంటుంది ఎప్పుడు చూడలేదు అని చాలామంది అనుకుంటారు. కొన్ని ప్లేసెస్లో బిర్యానీ అడుగుతాం మనం, చికెన్ కర్రీ చేస్తారు, చికెన్ ఫ్రై చేస్తారు అండ్ పులావ్ చేసేసి చికెన్ కర్రీ పెట్టి సైడ్ మొత్తం మనకి ఆయిల్ రెడ్ కలర్లో మసాలా ఆయిల్ లాగా అనిపిస్తుంది, అదే చిల్లీ ఆయిల్. కొన్ని రెస్టారెంట్లో వేస్తారు, మనం అప్పుడప్పుడు అనుకుంటాం కదా ఏదో బిర్యానీ అక్కడ మనం తిన్నాము ఆయిల్లో ఉప్పు కారం కలిపి వేసినట్టు ఉంది అంటారు, అదే చిల్లీ ఆయిల్. కొన్ని కొన్ని రెసిపీస్లో కొన్ని కొన్ని డిషెస్లో చిల్లీ ఆయిల్తో మంచి టేస్ట్ మంచి ఫ్లేవర్ వస్తుంది. పర్ఫెక్ట్గా చిల్లీ ఆయిల్ ఇప్పుడు మనం ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. ప్యాన్లో ఫస్ట్ నూనె వేసాను, నూనె బాగా వేడెక్కాలి. ఇప్పుడు మనం చేస్తున్న చికెన్ కౌ సుయ్ అనేది బర్మాలో చేసుకుంటారు, ఆ కంట్రీలో ఎక్కువ పాపులర్, స్ట్రీట్లో చేసుకునే డిష్ అన్నమాట. సో ఇప్పుడు నూనె బాగా వేడెక్కింది కదా, ఇప్పుడు ఇందులో మనం చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాం. నూనె మంచిగా వేడెక్కాలి, ఘాటు వస్తుంది అదొక్కటి జాగ్రత్త. అలాగే కారం, ఇప్పుడు ఒకసారి కారం వేసిన తర్వాత బాగా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టేయాలి, లేకపోతే తుమ్ములు దగ్గులు తట్టుకోలేము అసలు. పక్కన పెట్టేశాను. పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు మనం నూనె వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని నూనె బాగా వేడెక్కాలి. ఇప్పుడు ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి, సాఫ్ట్గా బాయిల్ చేసుకున్నాను. మనం నూడిల్స్కి ఎలా బాయిల్ చేసుకోవాలో అలా బాయిల్ చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడు మనం నూనె వేసాం కదా, ఇప్పుడు నూనె కాస్త వేడెక్కిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసుకున్న నూడిల్స్ని నూనెలో వేసుకోవాలి. ఒకే దగ్గర కుప్పలాగా కాకుండా కొంచెం ఇలా పల్చగా రౌండ్గా పరచుకోవాలన్నమాట. ఒక సైడ్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు తిప్పుకుంటే క్రిస్పీ నూడిల్స్ అవుతాయన్నమాట. ఇవి ఫస్ట్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి చూద్దాం. సో
సో ఇది క్రిస్పీగా అయ్యే లోపల మనం ఇంకొక ప్రాసెస్ కూడా చేయాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న మిక్సీ జార్ లో వెల్లుల్లి వేసుకున్నాను, ఉల్లిపాయలు, శనగపిండి కొంచెమే, ఎక్కువ అవసరం లేదు, థిక్ గ్రేవీ రావడం కోసం ఒక స్పూన్, పసుపు, అలాగే కొద్దిగా జీలకర్ర, గరం మసాలా, ధనియాల పొడి, చక్కెర, కొంచెం ఉప్పు ఇందులో వేసుకొని ఇప్పుడు మనం దీన్ని పేస్ట్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. డన్. సి ఇలా మంచిగా పేస్ట్ అవ్వాలన్నమాట. నూడిల్స్ ఒక సైడ్ మంచి కలర్ వచ్చిన తర్వాత జాగ్రత్తగా ఇలా రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు కూడా ఇలాగే మంచి కలర్ రావాలన్నమాట. రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే లోపల ఈ బౌల్ తీసుకుందాము. ఫ్రై అయిన తర్వాత ఇందులో పెట్టేసుకుందాం. రెండు సైడ్ల కొంచెం క్రిస్పీగా అయితే సరిపోతుందన్నమాట. ఆయిల్ వేడిగా ఉంటే అయితే అసలు కింద అంటుకోదు. ఇప్పుడు మనకి ఇంత ఆయిల్ అవసరం లేదు, కొంచెం ఆయిల్ మనం తీసేసుకుందాం. ఇక్కడ ఖాళీ ఎంటీ బౌల్ ఉంది, ఇందులో వేసేద్దాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం చేసుకున్నాం కదా ఇందాక ఉల్లిపాయ అన్ని మిశ్రమాలు వేసి, జీలకర్ర వేసాం, వెల్లుల్లి వేసాం, ఆ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే బోన్లెస్ చికెన్, బోన్లెస్ చికెన్ వేసి కుక్ చేసుకోవాలి. కొంచెం ఆ పచ్చి వాసన పోయే వరకు కుక్ చేసుకోవాలి. ఏదైతే ఇక్కడ మూతకు ఉంది కదా దాన్ని కూడా ఇందులో వేసేద్దాం. ఈ మిక్సీ జార్లో అనుకుంటాం కానీ మిక్సీ జార్లో పేస్ట్ చాలా ఉంటుంది, కొంచెం వాటర్ వేస్తే మొత్తం వచ్చేస్తుంది. ఆల్రెడీ మనం ఇందులో సాల్ట్ వేసాము, ఒకవేళ సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి అంటే ఇప్పుడే చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ పచ్చిది వేసాం కదా, కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఉల్లిపాయ, జీలకర్ర, వెల్లుల్లి అవన్నీ బాగా కుక్ అవ్వాలి. సో అదంతా పచ్చి వాసన పోయే వరకు కొంచెం కుక్ చేసుకోవాలి. ఉల్లిపాయ, వెల్లుల్లి అంత పచ్చి వాసన పోయే వరకు చికెన్లో బాగా కుక్ అయింది చికెన్తో పాటు. ఇప్పుడు మనం ఇందులో చికెన్ స్టాక్ వేసుకోవాలి. ఫ్రెష్గా ఇప్పుడే తయారు చేసుకున్న చికెన్ స్టాక్ వేడి వేడిగా ఉంది. చికెన్ స్టాక్ వేసుకొని బాగా కుక్ చేయాలి. ఇందులో మనం శనగపిండి వేసాం కాబట్టి ఆ థిక్నెస్ వచ్చింది, ఆ రిచ్ గ్రేవీ వచ్చింది చూడండి. ఇప్పుడు ఇందులో కొబ్బరి పాలు కూడా వేసేసుకోవాలి. మనం చేసుకున్న కొబ్బరి పాలు థిక్ మిల్క్ ఉంటాయి కదా, ఫస్ట్ థిక్ మిల్క్ అన్నమాట ఇవి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడే ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇందులో సాల్ట్ వేసుకోవాలన్నమాట. సో ఇది బాగా ఉడకాలి. ఒక ఉడుకు వచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. ఈలోపు ఇక్కడ చిల్లీ ఆయిల్ రెడీగా ఉంది కదా, ఈ మూత తీసేసి దీని మీద పెట్టేద్దాం. ఇది ఉడుకుతూ ఉంటుంది చూడండి. ఇక్కడ చిల్లీ ఆయిల్ సూపర్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మూత తీస్తే తుమ్ములేం రావు, కానీ వేడిగా ఉన్నప్పుడు ఓపెన్ పెట్టేశారనుకోండి అసలు తట్టుకోలేమన్నమాట చిల్లీ ఆయిల్ చేసేటప్పుడు, అది జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇక్కడ చూడండి, ఆహా
ఇక్కడ ఆల్రెడీ ఉడుకుతూ ఉంది. మంచి సూప్ లాంటి గ్రేవీ రెడీ అయిపోయింది. కిచెన్ అంతా గుమగుమలాడిపోతుంది. కొంచెం నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఈ లోపు ఇక్కడ చిల్లీ ఆయిల్ రెడీగా ఉంది ప్రెజెంటేషన్ కోసం. స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, ఎగ్స్, పీనట్స్, అలాగే కొంచెం నిమ్మరసం, ఇంకా వేయించి పెట్టుకున్న వెల్లుల్లి చూడండి, ఫ్రైడ్ గార్లిక్. నూడిల్స్తో పని అయిపోయింది, పక్కన పెట్టేసుకుందాం. ఇలా బాగా ఉడకాలి. మనం శనగపిండి వేసాం కదా, అందుకే ఈ కలర్ వచ్చిందన్నమాట. పైన నూనె తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేసేసుకొని ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఫస్ట్ క్రిస్పీగా ఫ్రై చేసుకున్న నూడిల్స్లో ఈ సూప్ వేసుకోవాలి. ఈ కోకోనట్ మిల్క్ ఫ్లేవర్లో ఉన్న సూప్ అసలు ఆసమ్ ఉంటుంది. ఇలా వేసిన తర్వాత ఇందాక మనం చేసి పెట్టుకున్న చిల్లీ ఆయిల్ ఉంది కదా, అందులో నుండి నేను స్ట్రెయిన్ చేసుకున్నాను. చిల్లీ ఆయిల్ వేసుకొని అలాగే బాయిల్డ్ ఎగ్స్ ఉన్నాయి, ఇది ఒక సైడ్, ఇది ఒక సైడ్ ఒకటి పెట్టుకున్నాను. అలాగే రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు, ఫ్రై చేసుకున్న గార్లిక్, వెల్లుల్లిని కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. అలాగే కొద్దిగా కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాం. అయితే మనకి ప్రజెంట్ చేసేటప్పుడు ఈ బౌల్ ఇలా ఇస్తారు, అండ్ మనం ఏదైతే గార్నిష్ చేసామో అవన్నీ కొంచెం కొంచెం ఇలా చిన్న బౌల్లో ఉంటాయన్నమాట. ఎవరికి ఏది కావాలంటే అది మళ్ళీ ఇంక ఎక్స్ట్రా యాడ్ చేసుకొని తినొచ్చు. ఫైనల్గా కొంచెం బ్రౌన్ ఆనియన్స్ అంతే. చికెన్ కౌసూయ్ రెడీ అయిపోయిందండి, చాలా చాలా డెలీషియస్గా. మధ్యలో నూడిల్స్, ఇంకా కోకోనట్ మిల్క్తో కుక్ చేసుకున్న సూపు, చికెన్ సూపు బ్రహ్మాండంగా ఉంటుంది. బాయిల్డ్ ఎగ్ ఉంది, పీనట్స్ ఉన్నాయి, అండ్ చిల్లీ ఆయిల్ ఉంది చూడండి. ఆ ఫ్లేవరు కొంచెం స్పైసీగా ఆయిల్లో వచ్చే ఫ్లేవర్ అసలు అద్దరిపోతుంది. చూసారు కదా చికెన్ కౌసూయ్ తయారీ విధానం, మరొకసారి మీరు చూస్తూ ఉండండి. నెక్స్ట్ రెసిపీకి కావాల్సిన పదార్థాలన్నీ నేను రెడీగా పెట్టుకుంటాను. చికెన్ కౌసూయ్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లో నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో చిల్లీ ఫ్లేక్స్, కారం వేసి ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేసుకుంటే చిల్లీ ఆయిల్ రెడీ అవుతుంది. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులో ముందుగానే బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ని వేసి ఒకవైపు మంచి కలర్ వచ్చిన తర్వాత రెండో వైపు కూడా మంచి కలర్ వచ్చే వరకు కుక్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, పసుపు, జీలకర్ర, గరం మసాలా, ధనియాల పొడి, చక్కెర, ఉప్పు, కొంచెం నీళ్లు వేసుకొని మిక్సీ పట్టుకొని ప్యాన్లో వేడిగా ఉన్న నూనెలో వేసి పచ్చివాసన పోయే వరకు కుక్ చేసుకున్న తర్వాత బోన్లెస్ చికెన్ కూడా వేసి ఇంకొంచెం కుక్ చేసుకోవాలి. తర్వాత ఇందులో చికెన్ స్టాక్, కొబ్బరి పాలు వేసి మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత నిమ్మరసం వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న నూడిల్స్ పైన చికెన్ సూప్ వేసుకున్న తర్వాత స్ట్రెయిన్ చేసుకున్న చిల్లీ ఆయిల్ వేసుకొని సైడ్ కి ఉడకబెట్టుకున్న గుడ్లు, రోస్ట్ చేసుకున్న పీనట్స్, ఫ్రై చేసుకున్న గార్లిక్, కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్, బ్రౌన్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కౌసూయ్ రెడీ అవుతుంది. నెక్స్ట్ మనం స్వీట్ షాప్ లో దొరికే చిన్న సమోసా ఉంటాయి కదండి, మినీ సమోసా చేస్తున్నాం అన్నమాట. దానికోసం మనకి విన్నీ మెయిల్ రాసింది. హాయ్ అక్క, ఐఎమ్ ఫ్రమ్ నెల్లూర్. నా పేరు విన్ని. లాస్ట్ టైం నేను అడిగిన బల్లారి సైకిల్ కోవా రెసిపీ చేసి చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అక్క. యు మోస్ట్ వెల్కమ్ విన్నీ. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ మీకోసంకి మెయిల్ రాసినందుకు, అలాగే అడిగిన రెసిపీస్ చేసిన తర్వాత ఎలా వచ్చాయో మళ్ళీ నాకు మెయిల్ రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మూవీ హాల్లో నేను మా బావ మినీ సమోసాలు తిన్నాం. అవి అంటే మా బావకి చాలా ఇష్టం.
సో మీకోసంలో మీరు చేసి చూపిస్తే నేను బావకి చేసి చూపెడతాను అండ్ దానికి కాంబినేషన్ స్వీట్ సాస్ చేసి చూపించండి అక్క ప్లీజ్ అని చెప్పి మనకి విన్ని మెయిల్ రాసింది. బావకేమో మినీ సమోసాలు ఇష్టం, విన్నీకేమో బావ అంటే ఇష్టం. సో అందుకని మినీ సమోసా విన్నీ అడిగిందనమాట. మీ బావకి చాలా ఇష్టమైన మినీ సమోసా ఇప్పుడు నేను చేసి చూపిస్తాను. మినీ సమోసాలో కలుపుకునే మసాలా ఉంటుంది కదా చూడండి, ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మిక్స్ చేసుకుంటే లోపల స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఇది దాల్ మోటి అంటాం మనం, ఇలాగే డైరెక్ట్గా తింటూ ఉంటాం, స్వీట్ షాప్స్ నుండి తెచ్చుకుంటాం అండ్ సీల్డ్ ప్యాకెట్లో కూడా మనకి వస్తుంది దాల్ మోటి అంటాం. అలాగే కిస్మిస్ కొంచెం స్వీట్గా కొంచెం కారంగా లోపల ఉండే మసాలా బాగుంటుంది. అలాగే చాట్ మసాలా, పసుపు, కారం, ఆమ్చూర్ పొడి, వాము, సోంపు, చక్కెర, కొంచెం జీడిపప్పు, ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఇందులో దాల్ మోటి వేసుకుంటున్నాం. అలాగే కిస్మిస్, కారం, ఆమ్చూర్ పొడి. ఆమ్చూర్ పొడి కొంచెం పుల్ల పుల్లగా ఉంటుంది, కారం వేసాం, కిస్మిస్ తీయ తీయగా ఉంటుంది, పసుపు కొంచెం కలర్ కోసం, అలాగే చాట్ మసాలా. చాట్ మసాలా వేస్తే కొంచెం చట్పట్ బాగుంటుంది. అలాగే కాస్త వాము, సోంపు, స్వీట్గా ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే చక్కెర, ఇంకా జీడిపప్పు. జీడిపప్పు చిన్నగా కట్ చేసుకోవాలి, చేస్తుంది మినీ సమోసా కదా, పెద్ద ముక్కలు వేసుకుంటే కష్టం. ఇదంతా ఇలా మిక్స్ చేసేస్తే లోపల స్టఫింగ్ రెడీ అయిపోయింది. అయితే ఇప్పుడు మనం చేస్తున్న ఈ స్టఫింగ్ ఉంది కదా, దాల్ మోటి వేసి ఇలా తయారు చేసుకుంటే 15-20 రోజులైనా ఆ సమోసాలు పాడవు. అదే ఆనియన్ సమోసా, అలాగే బంగాళదుంప సమోసా, కార్న్ సమోసాలు అయితే రోజు రోజుకి ఖరాబ్ అయిపోతాయి. సో ఇలా చేసి పెట్టుకుంటే సమోసా అంటే ఇష్టపడే వాళ్ళు రోజు ఈవినింగ్ టైంలో స్నాక్ టైంలో తినడానికి బాగుంటాయన్నమాట. మీకోసంలో చాలాసార్లు మనం షార్ట్ క్రస్ట్ మెథడ్లో మనం తయారు చేసుకుంటాం. కిలో మైదాపిండి తీసుకుంటే కనుక 200 గ్రాముల నూనె వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని బాగా మొత్తం పిండిలో బాగా కలిపేసి కొద్దిగా నీళ్లు వేసుకొని గట్టిగా తడుపుకోవాలన్నమాట పిండిని. సో ఆల్రెడీ నేను ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం చేస్తుంది మినీ సమోసా. సో కొంచెం కొంచెం చిన్న చిన్న ఉండ తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండ తీసుకొని కొద్దిగా పిండి వేసుకొని ఇలా ఓవెల్ షేప్లో చేసుకోవాలి. ఇంకా 2-3 చేద్దాం. పిండి వేసుకొని ఫస్ట్ రౌండ్గా ఇలా చేసుకోవాలి. రౌండ్గా ప్రెస్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మరీ పల్చగా చేసుకోకుండా కొంచెం లావుగానే ఉంటాయి. ఇప్పుడు నైఫ్ తీసుకొని దీన్ని మధ్యలోకి కట్ చేసుకున్నాం. ఇలా షీట్స్ ఫస్ట్ కట్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటి తీసుకొని ఇలా స్ట్రెయిట్గా పెట్టుకున్న తర్వాత లైట్గా వాటర్ అప్లై చేసి ఇలా ఫోల్డ్ చేసి దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఇలా ఓపెన్ చేసుకొని ఇలా పెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైనా ఇక్కడ ఎక్కడైతే మనం ఫోల్డ్ చేసామో ఇది మన సైడ్ రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు మిక్సర్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకొని లోపలికి కాస్త నొక్కున్న తర్వాత కొంచెం వాటర్ మళ్ళీ సైడ్స్ కూడా అప్లై చేసుకోవాలి. ఇలా వాటర్ అప్లై చేసుకొని కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ దగ్గర అపోజిట్లో ఎస్ ఫోల్డ్ చేసుకొని
దాన్ని ఇలా స్టిక్ చేసేయాలి. సమోసాని చేసిన తర్వాత ఇలా కూర్చోబెడితే చక్కగా కూర్చోవాలన్నమాట. ఇది పర్ఫెక్ట్ సమోసా. ఇంకొకటి చూపిస్తాను చూడండి. ఇలా వేసుకున్న తర్వాత వాటర్ అప్లై చేసి ఫస్ట్ మిడిల్ కి ఇలా ఫోల్డ్ చేసి దీన్ని మళ్ళీ లోపలికి ఇలా ఫోల్డ్ చేయాలి. చేసిన తర్వాత మనకి ఇలా ఓపెన్ అవుతుంది. బాగా అతుకబెట్టాలి లేకపోతే ఊడిపోతుంది. అతుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిక్సర్ ని లోపల వేసుకోవాలి. వేసిన తర్వాత కొంచెం లోపలికి ప్రెస్ చేసి అన్ని వైపులా మళ్ళీ వాటర్ అప్లై చేసుకోవాలి లేకపోతే ఊడిపోతుంది. వాటర్ అప్లై చేసి ఎగ్జాక్ట్ గా ఆపోజిట్ సైడ్ ఇలా ఎస్ ఫోల్డ్ చేసి జాయింట్ దగ్గర తీసుకొచ్చి నొక్కాలన్నమాట. ఇలాగే అన్ని సమోసాలు తయారు చేసుకోవాలి. ఇలా అన్ని సమోసాలు చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను. నూనె ఎక్కువ వేడిగా ఉండకూడదు. సో ఇప్పుడు ఒక్కొక్క సమోసా ఇందులో వేసేస్తున్నాను. చిన్న మంటలో మెల్లి కుక్ చేసుకోవాలి. అసలు వేడి లేకుండా మెల్లిగా కుక్ చేసుకోవాలి నూనె. ఒక సమోసా వాయి కుక్ అవ్వడానికి అంటే మంచిగా ఫ్రై అవ్వడానికి 12 నుండి 15 నిమిషాలు పడుతుంది. చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. అప్పుడే సమానంగా సమోసాలకి కలర్ వస్తుంది. బబుల్స్ రాకుండా బుడగలు రాకుండా నీట్గా వస్తుంది అన్నమాట. మినీ సమోసాలు రెడీ అయిపోయాయి. అయితే విన్నీ మనల్ని మెయిల్లో మినీ సమోసాతో పాటు స్వీట్ చట్నీ చేయండి అక్క అని అడిగింది. స్వీట్ చట్నీ ఆల్రెడీ మీకోసంలో మనం చాలాసార్లు చేసుకున్నాం. అంతేకాకుండా ఈ మినీ సమోసాతో కాంబినేషన్ స్వీట్ చట్నీ కాదు. మామూలుగా మినీ సమోసాని డైరెక్ట్గా అలాగే తినేయాలన్నమాట. వీటికి చట్నీ అవి ఏం అవసరం లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా 20 రోజులు, కొంతమంది నెల రోజులు కూడా స్టోర్ పెట్టుకుంటారు. అస్సలు పాడవు. ఇందులో ఉన్నాయి మొత్తం డ్రై ఐటమ్సే కాబట్టి నిలువ ఉంచుకోవడానికి ఎంజాయ్ చేయడానికి సమోసాలు ఇవి సూపర్గా ఉంటాయి. చూసారా మినీ మినీగా చిన్న చిన్నగా ఎంత చక్కగా వచ్చేసాయో. చల్లగా అయిన తర్వాత డబ్బాలో పెట్టి మూత పెట్టుకోవాలన్నమాట. సో ఇప్పుడు వీటిని మనం మూటలో పెట్టుకుందాం. చల్లారిన తర్వాత మంచి క్రిస్పీగా అవుతాయి. ఇప్పుడు వేడిగా ఉన్నాయి కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉంటాయి. డబ్బాలో వేసుకొని రోజుకి 2-3 లాగిచ్చేస్తే సూపర్గా ఉంటుంది. మరి చూసారు కదా మినీ సమోసాలు తయారైపోయాయి. దాల్ మోటి ఇంట్లో ఉంటే కనుక నేను చూపించిన ఐటమ్స్ అన్నీ వేసుకొని ఇలా మినీ సమోసాలు తయారు చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే స్వప్న ఉంది కదా, మీకోసం ఉంది కదా, యూట్యూబ్ కామెంట్ బాక్స్లో మీరు అడిగిన డౌట్స్కి నేను సమాధానం ఇస్తాను. అలాగే మరొకసారి మినీ సమోసా తయారీ విధానం చూస్తూ ఉండండి. ఇంతకుముందు మనం తయారు చేసుకున్న చికెన్ కౌసుయ్ తెచ్చేసుకుందాం. మినీ సమోసా తయారీ విధానం ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక బౌల్లో దాల్ మోటి, కిస్మిస్, కారం, ఆమ్చూర్ పొడి, పసుపు, చాట్ మసాలా, వాము, సోంపు, చక్కెర, జీడిపప్పు వేసి బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే ముందుగానే తయారు చేసి పెట్టుకున్న సమోసా పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసుకుని మధ్యలోకి కట్ చేసుకుని సమోసా షేప్ లో ఫోల్డ్ చేసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాన్ని మధ్యలో పెట్టి నీళ్ల సహాయంతో క్లోజ్ చేసుకుని లైట్ గా వేడిగా ఉన్న నూనెలో వేసి 12 నుండి 15 నిమిషాల వరకు బాగా ఫ్రై చేసుకుని బయటకి తీసుకుంటే మినీ సమోసా రెడీ అవుతుంది. ఇదండి ఈ రోజు మీకోసంలో మనం తయారు చేసుకున్న చికెన్ కౌసుయ్ రెడీగా ఉంది. అలాగే మినీ సమోసా కూడా రెడీగా ఉంది. మీరు అడిగిన రెసిపీస్ చేసి చూపించడానికి నేను, మా కిచెన్ టీం ఎప్పుడూ రెడీగా ఉంటాం. మీరు చేయాల్సిందల్లా మీకు కావాల్సిన రెసిపీస్ లేదా మీ చేతిలో మంచి రెసిపీస్ ఉంటే మాతో షేర్ చేసుకోవచ్చు. మరి మా అడ్రస్ని నోట్ చేసుకోండి. ఈటీవీ అభిరుచి ఛానల్, SP3 బిల్డింగ్, ఈనాడు టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్, 501512. మీరు మెయిల్ చేయాలంటే మా ఇమెయిల్ ఐడి meekosam@mallemala.com. వెంటనే మెయిల్ రాస్తారు కదా, మీ ఈమెయిల్స్ కోసం అలాగే కుదిరినప్పుడల్లా ఉత్తరాలు రాయడానికి కూడా ట్రై చేయండి. మీ ఈమెయిల్స్ కోసం, మీ ఉత్తరాల కోసం స్వప్న వెయిట్ చేస్తూ ఉంటుంది మీకోసంలో. మళ్ళీ సరికొత్త ఎపిసోడ్లో కలుసుకుందాం. బాయ్ బాయ్.